తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ఏ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. మోపిదేవి రమణ అన్నని మొట్టమొదటిసారిగా నా క్యాబినెట్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నా క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను మంత్రిని చేసిన 151 స్థానాలు గెలిచినప్పుడు రమణన్న గెలచల, ఆ ఓడిపోయిన 24 స్థానాలలో రమణన్న స్థానం ఉంది. అయినా నేను రమణన్నను మర్చిపోలా. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని మనం రద్దు చేయాలా అని చెప్పి మనం అనుకున్నప్పుడు, రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళ పదవులు పోతాయేమో అని చెప్పి రాజ్యసభకు కూడా పంపించేదానికి కూడా ఎక్కడ వెనకడుగు వేయాల. ఆ మాట చెప్తే నేను ఇప్పుడే రాజ్యసభకి ఇప్పుడే పంపించన్నాడు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడే రాజ్యసభకు కూడా పంపించిన, మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారిని రాజ్యసభకు పంపించిన పాలన కూడా ఎప్పుడైనా జరిగింది అనండి. అది మన వైఎస్ఆర్సీపీ పాలనలోనే రాజ్యసభకు పంపించిన తర్వాత, ఆయన రాజ్యసభగా ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయన పదవిలో ఉండగానే ఎక్కడ ఆయన తక్కువ చేయాలి. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉండగా ఉండి గణేష్ అన్నకి ఎమ్మెల్యేగా టికెట్, ఈరోజు మళ్ళీ మనం గెలిచిందంటే మళ్ళీ రాజ్యసభ పదవి ఆయనకు మళ్ళా రీనామినేషన్కి వచ్చినప్పుడు మళ్ళా రీనామినేట్ కూడా చేసి ఉండేవాడిని తనను మళ్ళీ కూడా. కాబట్టి ఎక్కడ మనం తప్పు చేయాలి, మంచికి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మంచి మంచికి మంచి జరిగినప్పుడు, మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తోడుగా నిలబడతాడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 100 సంవత్సరం కాలం నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, వాటన్నిటిని పర్యవసానమే నేను ఈ నిర్ణయం తీసుకునే తీసుకుని నన్ను అడుగు ముందుకు వేయించిందంటే అలాంటి సందేహం లేదు. మరి మీ స్టేజ్ని పెంచాడని అనుకోవచ్చు. నా ఇంట్రెస్ట్ పార్టీ మారితే పరుగు పోవడం తప్ప మీకు వచ్చేది ఏం లేదు, అక్కడ గౌరవం కూడా తగ్గదని పార్టీ మారిన పరుగు పోట్టుకున్నారని చూస్తున్నా. కొంతమంది పెద్దలు నిన్న నుంచి మాట్లాడుతున్నారు పరువు ప్రతిష్టల గురించి, గౌరవ మర్యాదల గురించి. ఒకరు చెబితే వారి దగ్గర, లేకపోతే పరువు ప్రతిష్టల గురించో గౌరవ మర్యాదల గురించో నేర్చుకోవాల్సినంతటి స్థాయి గానీ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ నాకు లేదు. నేను గడిచిన 40 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడాను గౌరవప్రదంగానే రాజకీయాలు చేశా, గౌరవప్రదంగానే ప్రజల్లో ఉన్నా, గౌరవప్రదంగానే నా ధర్మాన్ని నేను నిర్వహించా. వాళ్ళు నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది, ప్రజల్లో పలచన పడతారంటే అది ప్రజల్లో చూసుకుంటే నాకు గౌరవం పెరిగిద్దా పలచబడిద్దా అనేది ప్రజల్లో తెలుసుకుంటారు.